అప్పుడు నాకు అర్థమైంది సహజ అంటే ఓన్లీ మగవాళ్ళే చచ్చిపోతారు అందులోను పాపం రోజుకి కొంచెం తాగే వాళ్ళే చచ్చిపోతారు అందులోనూ ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళు చచ్చిపోతారు అనే విషయం నాకు తెలియదు మరి ఆయన చెప్తారన్నమాట ఇంత అబద్ధం అంటే అవి సహజ మరణాలు అన్నప్పుడు మరి ఆడవాళ్ళందరికీ ఎందుకు చనిపోలేదు సహజ మరణం అంటే ఎవరైనా చనిపోలేదు కదా సో నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు లిటరల్గా వాళ్ళని బెదిరించో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సహజ మరణాలని చెప్పమన్నారని అక్కడ సఫరర్స్ చాలామంది మాట్లాడారు మాతోటి ఆ నిజాన్ని అక్కడ చూసి శాసనసభలో అంత అబద్ధం చెప్తుంటే నాకు చాలా షాకింగ్ అనిపించింది బట్ నాకు ఆ లైవ్లో ఆ ప్లేస్లో ఉండటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సో డెఫినెట్గా భవిష్యత్తులో నాకు ఇలాంటి లైవ్లో పాల్గొనే అవకాశం ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు నాకు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే తద్వారా బాగా మాట్లాడగలగటం లేకపోతే ఎట్లీస్ట్ మన అభిప్రాయాన్ని నిర్ద్వందంగా చెప్పడానికి చాలా యూజ్ అవుతుంది మా మన జనసేన నాయకులు కమల్ గారు ఒక మాట అన్నారు ఈ మధ్యన ఎక్కడైతే మనందరి ఆలోచనలు ఆగిపోతాయో ప్రెసిడెంట్ గారు ఆలోచన అక్కడి నుంచి మొదలవుతుందని ఎందుకంటే నేను ఎందుకు నచ్చిందంటే ఆయన చెప్పిన మాట కౌలు రైతులు అందరూ సఫర్ అవుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ వాళ్ళకి ఒక ఇంతమంది ఉన్నారు